ట్రక్లో ఉన్న వారిలో 10 మంది దాకా అరబ్బులు. బిన్ లాడెన్ నిప్పుల్లో దూకమంటే కళ్ళు మూసుకొని దూకుతారు. మిగతా వారిలో మరో 10 మంది కాశ్మీరీలు. తమది భారతదేశం అని వారు కలలో కూడా ఒప్పుకోరు. అడ్వాన్స్డ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ కోసం వారు ఆఫ్ఘన్ వెళ్తున్నారు. ట్రక్లో ఉన్న మరో 6 ఒక రొట్టె ముక్క కోసం 10 మెడలు కోసేటంత దౌర్జన్యపూరిత బీద దేశం సూడాన్ నుంచి మత పరిరక్షణ కోసం వెళ్తున్నారు. ఒకరు తప్ప మిగతా వారందరూ పాకిస్తానీలు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లకు సాయంగా అమెరికాపై పగ తీర్చుకోవాలన్న ప్రతిన పూనిన వారు. మిగతా ఒక్కరూ రామకృష్ణ శాస్త్రి. కొండ ఎక్కుతుంటే ట్రక్కు దుపులు ఎక్కువయ్యాయి. అందరి ఆశయము ఒకటే. అయినా వేరువేరు దేశాలకి సంబంధించిన వారు కాబట్టి ట్రక్లోని వారు ఎక్కువ మాట్లాడుకోవటం లేదు. ఈ పర్వతాల పేరేమిటి? పక్కనున్న సూడాని అడిగాడు. హింద్ కుష్ అన్నాడు రామ్. చెప్తుంటే అతనికి ఒక విషయం గమ్మత్తుగా స్ఫురించింది. అఫ్ఘన్లో ప్రవహించే నది పేరు హరి, పట్టణం పేరు గంధారా. ఆ మాటకొస్తే అఫ్ఘనిస్తాన్, ఇరాన్, జర్మనీ లాంటివన్నీ ఆర్య సంస్కృతికి సంబంధించిన హిందూ పేర్లే. అఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఆర్యస్థాన్, జర్మనీ, శర్మని. రామ్ తండ్రి సకల శాస్త్ర పారంగతుడు. ఆయనే ఈ విషయాలన్నీ కొడుక్కి చెప్పాడు. ఇందులో ఎంత నిజమున్నదో భగవంతుడికే ఎరుక. దేశం కోసం కాకుండా భగవంతుడి కోసం యుద్ధం చేస్తానని నువ్వు చెప్పటం నాకు చిత్రంగా తోచింది, గౌరవంగా కూడా అనిపించింది. ఇటువంటి సమాధానం వినటం ఇదే మొదటిసారి అన్నాడు సూడాని. రామ్ అతడి వైపు పరిశీలనగా చూశాడు. ఇంకా చిన్నవాడు, 25 కూడా ఉండవు. ఏ దేశం నుంచి వస్తున్నావు? ప్రపంచంలోకెల్లా బీద దేశం సూడాన్. రామ్ నవ్వి, ప్రపంచంలోకెల్లా బీద దేశం సూడాన్ కాదు బురండి, రెండో బీద దేశం నీ పక్కదే ఇథియోపియా అన్నాడు. రామ్ వైపు కళ్ళు విశాలం చేసి చూస్తూ, నీకు చాలా విషయాలు తెలిసే అన్నాడు. రామ్కి మళ్ళీ తండ్రి గుర్తొచ్చాడు. పెన్నా నది, జొన్న రొట్టె గుర్తొచ్చాయి. రాయలసీమ గొప్ప గొప్ప మేధావులకి, కవులకి, చరిత్రకారులకి పుట్టినిల్లని చాలా కొద్ది మందికే తెలుసు. ప్రపంచంలోకెల్లా ధనవంతమైన దేశం ఏది? అమెరికా. ఆ తరువాత వరుసగా ఇంగ్లాండ్, చైనా, జపాన్, మా ఇండియా. ఓ, అంత ధనవంతమైన దేశం నుంచి వస్తున్నావా? దేశం ధనవంతం అవటం వేరు, ప్రజలు ధనవంతులవటం వేరు. జనాభా ఎక్కువగా ఉన్న చైనా, ఇండియా వంటి దేశాలు పేరుకే ధనవంతమైనవి. భారతదేశపు సగ్గటు పౌరుడి ఆదాయం పాకిస్తాన్తో పోల్చుకుంటే తక్కువే. బషీర్ చెయ్యి ముందుకు చాచి, నీలాంటి మేధావితో పరిచయం నాకు సంతోషంగా ఉన్నది అన్నాడు. రామ్కి నవ్వొచ్చింది. తను మేధావా? భారతదేశంలో అంతా తన గురించి ఏమనుకుంటూ ఉండి ఉంటారు? ముఖ్యంగా వైదేహి. ట్రక్ కొండ మలుపు తిరగగానే దూరంగా లైట్ల వెలుతురు కనపడింది. అక్కడ కరెంట్ లేదు. కరెంట్ అనేది ఒకటి ఉంటుందని కూడా అక్కడ చాలా మందికి తెలీదు. కాగడాల వెలుగులు రాతిగోడల మీద మెరుస్తున్నాయి. అటువైపు చూస్తూ రామ్ ఉద్వేగంగా అన్నాడు, మిత్రమా అటు చూడు. ఎక్కడైతే మనుషులు రోజుకి 5 నమాజ్ చేస్తారో, ఎక్కడైతే పురుషులు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడరో, మధువు ముట్టరో, జూదం ఆడరో, ఆ గడ్డపై అడుగిడుతున్నా. ఏ దేశంలో జలయజ్ఞాల పేరిట కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తారో, ఏ దేశంలో అధికారం కోసం రాజకీయ నాయకులు కులతత్వాన్ని పోషిస్తారో, ఎక్కడ క్రికెట్ ఆటలో కోట్లకి కోట్లు కుంభకోణాలు జరుగుతాయో, ఎక్కడ లంచం లేనిదే అధికారులు పనిచేయరో, ఆ దేశ వ్యవస్థని మార్చడానికి ఇక్కడి మతాన్ని, కఠోర నియమాలని, స్వార్థరాహిత్యాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి జరిపే నా ఈ ప్రయత్నం సఫలీకృతమవుగాక. రామ్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే వారికి దూరంగా అదే ట్రక్లో ఉన్న తెల్లగడ్డపు వృద్ధుడు ఆసక్తిగా వింటున్నాడు. ఊరి పొలిమేరల్లో వారి వాహనం ఆగగానే 4 వ్యక్తులు వచ్చి వారిని ఒక సత్రం లాంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. భోజనం పెట్టి ఆ రాత్రికి అక్కడే వసతి అని, మరుసటి రోజు ఉదయమే అక్కడి నుంచి ప్రయాణమని చెప్పారు. ప్రార్థనలు ముగించి అందరూ నిద్రకు ఉపక్రమించారు. సరిగ్గా అక్కడికి 10 దూరంలో ఒక దిక్కుగా ఆఫ్ఘన్ సైన్యం ఎడారి ప్రాంతాల్లోంచి, మరో దిక్కుగా అమెరికా మిత్రదేశాల సైన్యం పర్వతాల వెనుక నుంచి అత్యాధునిక
ట్యాంకర్లతో వలయాకారంలో తమని చుట్టుముడుతోందని తెలియని ఆల్ ఖైదాలో చేరడానికి వచ్చిన ఆ యువకులు గాఢ నిద్రలో ఉన్నారు. ఎంతకాలమైంది? ఇన్స్పెక్టర్ మొహమ్మద్ రిజా ఖాన్ ఫైల్లోకి చూస్తూ అడిగాడు. చాలా రోజులైంది సార్, దాదాపు సంవత్సరం దాటింది అంది వైదేహి. ఇన్స్పెక్టర్ ఫైల్ చదవటం పూర్తి చేసి, ఇతని పేరు రామకృష్ణ శాస్త్రి, కొంతకాలం సైన్యంలో కూడా పనిచేశాడు, చాలా రోజుల నుంచి కనపడటం లేదు. తల్లిదండ్రులకి వివాహం చేసుకోబోయే మీకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అదృశ్యమయ్యాడు అన్నాడు. అవునన్నట్టు వైదేహి తలూపింది. రెజా ఖాన్ కుర్చీ వెనక్కి వాలుతూ, మేము చేయగలిగినంతా చేశాము. అనాథ ప్రేతాల్ని, యాక్సిడెంటల్ మరణాల్ని పరిశీలించాము. మాయమైన వ్యక్తి చిన్న కుర్రవాడు కాదు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారన్న దాఖలాలు లేవు. శత్రుత్వం ఎవరితోనూ లేదు. మేమేం చేయగలం, మీరే చెప్పండి. వైదేహి లేచి అతడికి నమస్కరించి, నిజమే సార్, మీరు మాత్రం ఏం చేయగలరు, థ్యాంక్ యూ అంటూ బయటకు నడిచింది. ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు దిగుతూ ఉండగా ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి 4 వ్యక్తులు దిగారు. అందరూ సూట్లలో ఉన్నారు. వారు స్టేషన్లోకి ప్రవేశించారు. అందులో ఒకరు అందించిన కార్డు చదివి ఇన్స్పెక్టర్ రిజా కుర్చీలోంచి లేచి సెల్యూట్ చేశాడు. సిబిఐ అతడికి కొత్త కాదు, కానీ సిబిఐకి సంబంధించి అంత పెద్ద హోదాలో ఉన్న 4 అధికారులు ఇంత చిన్న పోలీస్ స్టేషన్ కి కలిసికట్టుగా ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. అతడి అనుమానాల్ని నివృత్తి చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పటం ప్రారంభించారు. వింటుంటే ఇన్స్పెక్టర్ మొహంలో రంగులు మారసాగాయి. తల విదిలిస్తూ, నమ్మలేను, నేను నమ్మలేను అన్నాడు. అవును, ఎవరూ నమ్మలేరు. ఇంత అద్భుతంగా ప్లాన్ చేసి ఇంత సులభంగా ఒక అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి హైడ్రోజన్ బాంబ్ కి సంబంధించిన ఫైలు జిరాక్స్ చేసి ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళటం అంటే ఎవరూ నమ్మలేరు. కానీ జరిగిందదే. ఇది ఎప్పుడో జరిగినా బయటపడింది 4 క్రితమే. అతడి గురించి ఎంక్వైరీ చేసుకుంటూ వస్తే అతడి ఈ ఏరియాకు సంబంధించిన వాడని తేలింది. తల్లి తండ్రి చనిపోయారు. అతడి పేరు రామకృష్ణ. గతంలో సైన్యంలో పనిచేశాడు. ఇన్స్పెక్టర్ రెజా ఉలిక్కి పడ్డాడు. అతడి ఈ ఏరియాకు సంబంధించిన వాడని తెలిసింది, కానీ అతని దగ్గర వాళ్ళు ఎవరూ లేకుండా, అడ్రస్ తెలియకుండా ఎలా పట్టుకోవటం? ఆఫీసర్ మాటలు పూర్తి కాకుండానే రిజా ఉద్వేగంగా లేచి, అతడి తాలూకు అమ్మ ఇప్పుడే వచ్చి వెళ్ళింది అన్నాడు. అతడి తాలూకు అమ్మాయా? ఆఫీసర్లలో ఒకరు ప్రశ్నించారు. ఈ రామ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోయే అమ్మాయి, పేరు వైదేహి. ఇతడి తండ్రి మరణించటంతో ఈ వివాహం వాయిదా పడింది. ఈ లోపల ఇతడు అదృశ్యమయ్యాడు. ఆఫీసర్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సో మా అనుమానం నిజమైందన్నమాట. ఏది, ఈ నేరంతో ఇతనికేమీ సంబంధం ఉండి ఉండకపోవచ్చునని ఏమూలో మాకు కాస్త డౌట్ ఉండేది. ఇప్పుడు నిశ్చయమైపోయింది. ఆ రహస్య కీలక పత్రాలు దొంగిలించి అతడు ఏ పాకిస్తానో వెళ్ళి ఉంటాడు. అందులో ఒక ఆఫీసర్ కలుగు చేసుకుని, ఆటమ్ బాంబ్ తయారు చేసే ఫార్ములా పాకిస్తాన్ కెందుకు? దాని వాళ్ళు ఎప్పుడో తయారు చేశారు. ఏ ఇరాన్కో, ఉత్తర కొరియాకో, ఇజ్రాయెల్కో అమ్మేసి ఉంటాడు అన్నాడు. చర్చలు మానేసి పనిచేద్దాం అంటూ వాళ్ళలో సీనియర్ ఆఫీసర్ లేచాడు.